ఆశ్రయం కల్పిస్తూ ఆ మంచి విద్యను అందిస్తూ ఆ యూ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ 2009 నుంచి ఇప్పటి వరకు ఇంకా ఇదే వాటిలో కొనసాగుతూ ఉన్నారు. రామనగరంలో కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ ఇలాంటి గొప్ప స్కూల్ని ఆరంభించి కొనసాగిస్తున్నటువంటి సార్కి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ఆ ఉత్తర అమెరికా తెలుగు సమితి వారికి కూడా మా స్కూల్కి వచ్చి మా పిల్లలతో కొంత సమయాన్ని మీరు హెచ్చిస్తారని మీరు ప్రభుత్వానికి మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ మా స్కూల్ గురించినటువంటి చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మనకి హెల్ప్ చేయడానికి నాటా వాళ్ళంతా వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఒక మంచి ఆశయానికి డాక్టర్ సుబ్బారావు చిన్నతన ఆయన తల్లి లేకుండా 13 సంవత్సరం నుంచి తండ్రి లేకుండా తల్లి లేకుండా పెరిగారండి. వాళ్ళు పెద్దనాన్న గారు ఆయనకి హెల్ప్ చేశారు. ఆ పెద్దనాన్న గారు హెల్ప్ చేసేసరికి అట్లాంటి బాధలు తా మిగతా పిల్లలు ఎవరూ పడకుండా ఉండటం కోసం అని తనకి చేత అంత వరకు హెల్ప్ చేశామని తగ్గి పెడుతుంది. తన 35వ సంవత్సరంలో తండ్రి అదేవిధంగా మాతా సక్రెంట్ బాబు రామరెడ్డి గారికి, మాతా డ్రైవర్ గడ నారాయణ రెడ్డి గారికి, మాతా బోండా డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి గారికి, మాతా ఫౌండింగ్ మెంబర్ శ్రీనివాస రెడ్డి గారికి, తెలంగాణ ఫోన్ డైరెక్టర్ జీవి కోటరెడ్డి గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రం ఇక్కడ ఉంది అని చెప్పిన మా అంజనెడ్డి గారికి, పెద్దంజనెడ్డి గారికి, అంటే చిన్నంజనెడ్డి గారికి, చిన్నంజనెడ్డి జ్యేష్ఠులు ఉంటారు. అదేవిధంగా ఈ స్కూల్ ఉపాధ్యాయులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ మా పబ్లికల్ తెలుగు అసోసియేషన్ తరఫున మా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ కోనేరు సుబ్బారావు గారు ఒక సదుద్దేశంతో ఆయన అనుభవించిన కష్టాలని వేరే వాళ్ళు అనుభవించకూడదు అనే సదుద్దేశంతో 10 సంవత్సరాల కిందట స్థాపించిన ఈ స్కూల్, ఈ ఎంటర్ప్రైజర్ ఆశ్రయం ఈ విధంగా వర్తులుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన దృఢ సంకల్పానికి మేమంతా అభినందిస్తున్నాం. ఆయన దృఢ సంకల్పంలో భాగంగా మేము కూడా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున కొద్దిగా ఉపయోగపడతామని ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎక్కువ ఆర్థిక సహాయం చేయలేకపోవచ్చు, ఎందుకంటే దాదాపు మేము ఈ 15 రోజులు ఈ కార్యక్రమం పెడుతున్నాం. నాటా తరఫున సేవా కార్యక్రమాలు నిజామాబాద్ నుంచి బయలుదేరి శ్రీకాకుళం వరకు ఒక 52 ఇటువంటి అండర్ ప్రివిలేజ్డ్ ఆశ్రమాలను మేము సందర్శించడం, మాకు తోచిన విధంగా హెల్ప్ చేయడం, ఆ విధంగా మా కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న శ్రీమతి స్వర్ణకుమారి నాయకత్వంలోని స్టాఫ్ అందరికీ మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరందరూ ఇక్కడ పెద్దపల్లిలో చాలా మంది పేరు అర్థం చేసుకోలేము. ఇంకోటేంటంటే మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది ఎప్పుడు రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. ఈరోజు మీరు ఈ విధంగా చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఒక స్ట్రక్చర్డ్ షెల్టర్ ప్లేస్లో ఉన్నారంటే దానికి ఒక డాక్టర్ సుబ్బారావు గారు స్థాపించిన ఈ సంస్థ ఆ షెల్టర్లోనే మీరు అందరూ ఉన్నారు. మీరు కొంతమందికి సపోర్ట్ ఉండొచ్చు, కొంతమందికి సపోర్ట్ లేకపోవచ్చు. ఇంకోటి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అవకాశాన్ని వాడుకొని, ఇప్పుడు ఆయన ఇస్తున్న అవకాశాన్ని వాడుకొని మీరందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఎంతో నిబద్ధతతో టీచర్లు చెప్పినట్టు మీరందరూ పాటించి ఏ రోజు లెసన్స్ అవ్వచ్చు చదువుకొని, మీరు ఏ రోజు హోంవర్క్ అవ్వచ్చు చేసుకొని, ఏ రోజు చదివేవారో చదువుకుంటే మీరు అందరికన్నా పైకి వస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీకు కానీ ఏమాత్రం తేడా ఉండదు, అందరికీ ఒకే మైండ్ ఉంటుంది. ఎవరు దానికి పదులు పెడతారో వాళ్ళు పైకి వస్తారు. పదులు పెట్టినోడు వాళ్ళు మందమతిగా ఉంటారు, పదులు పెట్టినోడు పైకి వస్తారు. మీరందరూ కూడా మీ క్రమశిక్షణతో మీ బుర్రలకి పదులు పెట్టుకొని మీరు మంచి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ పోయి మంచి మంచి
కాలేజెస్ పోయి మంచి మంచి డిగ్రీలు సంపాదించుకొని మీరందరూ కూడా మంచి జాబ్ సంపాదించుకొని మీకు మీ కుటుంబానికి తర్వాత ఏంటంటే సమాజానికి ఉపయోగపడతారని మీలాగా ఏ విధంగా మీరు సహాయం తీసుకుంటున్నారు. రాధాకృష్ణ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, హైదరాబాద్ తెలంగాణ కోఆర్డినేటర్ ఓటీ గారు, శారదా నికేతన్ అధ్యాపకులకి, దేవేశ్వరికి, అందరికీ సోదరుడు అన్నిరెడ్డి గారికి ఈ కార్యక్రమం తర్వాత అన్నిరెడ్డి గారు అమెరికా వాళ్ళు చిన్నందిరెడ్డి ఎంతో కృషి చేశారు. దానికి మా అధ్యక్షుడు రాఘవరెడ్డి గారికి ఎంతో సపోర్ట్ తోటి ఈ డిస్ట్రిక్ట్ చాలా బాగా మంచి కార్యక్రమాలు చేస్తుందని మా వంతుగా కొంత సహాయం చేయాలని మా అధ్యక్షులు నిర్ణయించారు నాట తరఫున. అందువల్ల మేము ఈరోజు ప్రకాశం జిల్లాలో రాత్రి రెండు పెద్దలుగానే అనాథ శరణాలయానికి బ్రహ్మ నిర్మాణాలు మా విదేశీ నాలుగు పద్మాండలు మేడం పెద్దగా